Hi friends, welcome to Computech channel. So friends, today we Google AdSense from pin verification So every YouTube channel we have monetization enable AdSense accounts lo manaku $10 revenue gani generate ante automatically manaku YouTube nunchi oka mail aithe vastundi. So manam address aithe verification cheskovalsi untundannamata. Alage manam verify ayin tarvata oka pin aithe manaku send chestaru mana ichina address kaithe. AdSense lo unna account dantho pattu manam ichina address rendu okela undali. So match aithene manaku address aithe vastundannamata. సో ఇప్పుడైతే మనం చూద్దాం ఎలా గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అయితే వెరిఫికేషన్ చేసుకోవాలి అని చెప్పి. సో ఫ్రెండ్స్ ముందుగా మనం గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అయితే సో లాగిన్ అయితే అవ్వాలన్నమాట. మీరు గూగుల్లోకి వచ్చి సో గూగుల్ యాడ్సెన్స్ మీద క్లిక్ చేస్తే సో మనకు గూగుల్ యాడ్సెన్స్ అని చెప్పి ఇలా అయితే వస్తుందన్నమాట. సో మీరు దాని మీద అయితే క్లిక్ చేయండి. దాని తర్వాత మనకు గూగుల్ యాడ్సెన్స్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. రైట్ సైడ్లో మీరు చూడొచ్చు సైన్ ఇన్ అనే ఆప్షన్ అయితే మనకు ఉంది. సో దాని మీద క్లిక్ చేసి సైన్ ఇన్ అయితే అవ్వండి. సో ఇక చూడొచ్చు ఇది వచ్చేసరికి మెయిన్ డాష్ బోర్డ్ అనమాట. సో సైన్ అయిన తర్వాత మనకు మొత్తం యూట్యూబ్లో ఉన్న ఎర్నింగ్స్ అన్నీ సో ఎవ్రీ మంత్ మనకు 11th లేకపోతే 21th కల్లా సో మనకు గూగుల్ యాడ్సెన్స్లోకి అయితే వస్తుంది అనమాట. సో మనకు పిన్ వెరిఫై చేసుకోవడానికి ఇక్కడ కింద చూపిస్తున్నాడు వెరిఫై యువర్ బిల్లింగ్ అడ్రస్ అని చెప్పి. సో ఇక్కడ మనకు వి పోస్టెడ్ ఏ పిన్ టు యూ ఆన్ 4th March 2021. సో మనకు వాళ్ళు పిన్ అయితే పంపించారు. సో వెరిఫై మీద క్లిక్ చేస్తే సో మనకు వచ్చిన పిన్ కానీ మనం ఓపెన్ చేస్తే సో మనకు లోపల పిన్ అయితే ఉంటుందన్నమాట. సో మనం పిన్ అయితే ఎంటర్ చేయాలి ఇప్పుడు. దాని తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో యువర్ బిల్లింగ్ అడ్రస్ హ్యాస్ బీన్ వెరిఫైడ్. సో ఇదన్నమాట పిన్ అయితే వెరిఫై చేయడం. దాని తర్వాత మనకు పిన్ వెరిఫై చేయగానే మనకు పేమెంట్ డీటెయిల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఇక్కడ రైట్ సైడ్లో కానీ లెఫ్ట్ సైడ్లో కానీ చూసుకుంటే మనకు ఇక్కడ పేమెంట్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఉందన్నమాట. యా హియర్ ఇట్ ఇస్. యా పేమెంట్స్ మీద క్లిక్ చేస్తే అలాగే ఇందాక మాడుకున్నట్టు సో మనకు పేమెంట్స్ అయితే బయటికి రావడానికి $100 అయితే ఉండాలన్నమాట. సో నాకైతే $10 ఉన్నాయి ఇప్పుడు. సో $10 రావడం వల్లే నేను పిన్ అయితే నాకు వచ్చిందనమాట. సో పిన్ రావాలంటే మినిమం $10 ఉండాలి. సో మనకి ఇక్కడ హౌ యూ గెట్ పెయిడ్ సో మనం ఇక్కడ యాడ్ ఏ పేమెంట్ మెథడ్ అని చెప్పి ఉంది. సో యాడ్ ఏ పేమెంట్ మెథడ్ మీద క్లిక్ చేస్తే మనం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే మనం ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇది ఇక్కడ సో బెనిఫిషరీ ఐడి నేమ్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ నేమ్ ఐఎఫ్సి కోడ్ షిఫ్ట్ కోడ్ అకౌంట్ నెంబర్ సో అన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే షిఫ్ట్ కోడ్ ఏంటంటే సో పర్టికులర్ బ్యాంక్స్కి షిఫ్ట్ కోడ్ అని ఉంటుందన్నమాట. సో ఆ షిఫ్ట్ కోడ్ కూడా మీరు బ్యాంక్ వాళ్ళని అడిగి కనుక్కోవచ్చు. సో ఎంటర్ చేసిన తర్వాత మీరు జస్ట్ ఆ క్లిక్ ఆన్ సేవ్ అంతే. సో ఫ్రెండ్స్ చూసారు కదా గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే ఎలా వెరిఫికేషన్ చేసుకోవాలి అని చెప్పి. సో చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. సో ఇందాక మనం చూసాం ఎలా చేయాలి అని చెప్పి. అలాగే ఇక్కడ ఏంటంటే సో మనం అడ్రస్ ప్రూఫ్ అప్లోడ్ చేసేటప్పుడు సో మనకు 1 or 2 లేకపోతే 3 అటెంప్ట్స్ మాత్రమే ఉంటాయన్నమాట. సో మనం కరెక్ట్ గా అయితే ఒక మనం ఇచ్చిన అడ్రస్ లో ఎగ్జాంపుల్ పాన్ కార్డ్ లో అడ్రస్ అయితే ఉండదు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కానీ మీ పాస్పోర్ట్ సో ఇలాంటి ఐడి ప్రూఫ్స్ అయితే మనం అప్లోడ్ చేసాం అన్నమాట. అలాగే యాక్షన్స్ అకౌంట్స్ లో కానీ మనకు మొత్తం $100 అయితే ఉండాలి పేమెంట్ అయితే బయటికి రావడానికి. సో $10 వస్తాయి మనకు పిన్ అయితే వెరిఫికేషన్ చేసుకోవచ్చు. పిన్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మనం బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ ఇది యాక్షన్స్ అకౌంట్ అయితే ఎలా వెరిఫికేషన్ చేసుకోవాలి అని చెప్పి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ ఉంటే షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్.